దేవునికి స్తోత్రం హెలుయారా బైబిల్ చదువుకుందాం ఆది కారణము ఆరో అధ్యాయం ఐదు ఆరు వచ్చరాలు చదువుకుందాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తను భూమి మీద నరులను సృష్టించినందుకు యహోవ సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనను దేవునికి స్తోత్రం హలెలూయ చదివిన ఈ మంచి మాటలను మనందరినీ ఈ ప్రోగ్రాముని పరిమళ వాసనగా ఆగ్రాణించిన మన ఏసయ్య నామమునకు మరొకసారి మహిమ కలుగును గాక పిల్లర మంచి మాటను ప్రభు మన జ్ఞాపం చేస్తూ ఉన్నారు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వాళ్ళ హృదయంలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని నర్ల హృదయము తలంపులు ఆలోచనలు ఊహ చెడ్డది అవును పిల్లారా భయంకర దినాల్లో ఉన్నాం ఈరోజు కూడా దైవజనులని లేదు విశ్వాసాలని లేదు ప్రభు నమ్మిన వారని లేదు నమ్మని వారని లేదు ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం అయినా కానీ పిల్లారా మన ఏసయ్య మనతో పాటు ఉండి నడిపిస్తూ ఉన్నాడు మనల్ని దేవుడు అది చూచి సంతాపం అంటే ఏడ్చాడంట పిల్లారా సంతాపడ్డా పిల్లారా నర్ల హృదయాన్ని నర్ల హృదయాన్ని చూసి సంతాపం పొందాడు ప్రభు ఈరోజు మన హృదయాలు చూస్తున్నాడు ఈ మాటలు నా ద్వారా చెప్తున్న దేవుడు నన్ను చూస్తున్నాడు వింటున్న మిమ్మల్ని చూస్తున్నాడు భూమి మీద అందరిని చూస్తూ ఉన్నాడు భూమి మీద అందరిని చూస్తూ ఉన్నాడు పిల్లారా మన హృదయంలో మంచి ఉందా మన కుటుంబంలో మంచి ఉందా మన జీవితంలో మంచి ఉందా లేకపోతే ఏడుస్తాడు ఎస్ఐ ఏడుస్తాడు పిల్లారా దేవుడు ప్రభువుని ఏడిపించడం అంత భావ్యం కాదేమో ప్రభు అన్నాడు నన్ను గనపరుస్త నేను వారిని గణపరుస్తాను అన్నాడు నన్ను గణపరచని నేను గనపరచదను ఈరోజు మనం ప్రభువుని గనపరిస్తే ఆయన మనల్ని గన గనపరుస్తాడు పిల్లారా ఘనంగా ఉంటాం భూమి మీద భూమి మీద అన్ని విషయాల్లో గొప్ప స్థాయిలో ఉండాలంటే ప్రభునామాన్ని మనం గనపరచాల్సిందే రెండు మార్గం లేదు పిల్లారా రెండు మార్గం లేదు మన మన తలంపులోకి చెడు వచ్చిన మన హృదయంలో చెడు వచ్చిన లేకపోతే మన మన దేంట్లో అయినా చెడు వచ్చిందంటే ప్రభు ఏడుస్తాడంట పిల్లారా దేవుడు ఏడుస్తాడు మన మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి మన కోసం రక్తం కాడ్చిన ఏసయ ఏడుస్తాడు పిల్లారా ఒక మాట చూడండి యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయం సారీ అరవై మూడవ అధ్యాయము ఎస్యా అరవై మూడు వచనం చదువుకుందాం యష అరవై మూడు పది అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపు చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేశాను మాటలు వింటే చాలా భయంగా ఉంటాయి పిల్ల చాలా భయంగా ఉంటాయి అయినను వారు ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను ఏడిపించగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేశాను ఈరోజు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు అనారోగ్యాలు ఏంటి అప్పులేంటి బాధలేంది మనశ్శాంతి లేదు ఆత్మశాంతి లేదు నాకు వచ్చే ఫోన్ కాల్స్లో పిల్లారా నాకు వచ్చే ఫోన్ కాల్స్లో అసలు వాళ్ళు చెప్పేది వింటే నాకేడుపు వస్తుందండి నాకేడుపు వస్తుంది చదివిన మాట జాగ్రత్తగా గమనించండి అయినను వారు తిరుగుబాటు చేసిరి మనం తిరుగుబాటు చేస్తే అది మనకు అర్థం కాదండి అది మనకు అర్థం కాదు ఈ దీంట్లో ఉన్న మన ఉన్న మనకున్న ఇదేందంటే అది మనకు అర్థం కా మనం ప్రార్థన చేసుకుంటున్నాం బైబిల్ చదువుతున్నాం చర్చికి వెళ్తున్నాం అన్నీ చేస్తున్నాం మరి ఎందుకు అన్నాడు తిరుగుబాటు చేశారని చెప్పని మన కార్యాల ద్వారా మన ఆలోచన ద్వారా మన తలంపుల ద్వారా తలంపు కూడా కావాలి ఎస్ఐకి మన ఊహలది కూడా పరిశుద్ధంగా ఉండాలి మన ఊహ తలంపులు వాళ్ళు అన్నీ పరిశుద్ధతను కోరుకున్నాడు పిల్లారా ఏసయ్య అందుకే చెప్తున్నాడు వారు ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యను తానే వారితో యుద్ధము చేశాను ఎక్కడ తట్టుకుంటాం పిల్లారా తట్టుకోలేం ప్రభు మనతో యుద్ధం చేస్తే తట్టుకోలేం పిల్లారా చాలా కష్టం ఏసుప్రభు వారు మనకి మన మన మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమకే మన కళ్ళము నీళ్ళు వస్తాయి ఆనంద భాష వాళ్ళు తట్టుకోలేక మరి ఏసై మనతో యుద్ధం చేస్తే ఎక్కడ తట్టుకుంటాం పిల్లారా ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఫోన్ వచ్చిందండి నాకు మొన్న పోయిన ప్రోగ్రామ్ చూసినప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి మూడు దయాల బట్టి అంట ఆమెకి తెలుగు వాళ్ళు అక్కడ ఛత్తీస్గఢ్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు మూడు దయాల బట్టిని అంటా అండి నాకు అర్థం కాలేదు మూడు ఏంటమ్మా అంటే అవునండి నాకు అర్థమవుతుంది నాకు పాములా తిరిగిద్ది అంటే దెయ్యం పట్టినప్పుడు పాము దిరుగుద్దు చూడండి వాళ్ళ వాళ్ళ పాప చెప్తుంది కింద పండుకో పెడతారంట ఆ పాము దిరినడు తిరిగిద్దంటండి అసలు నాకు నమ్మబుద్ధి అసలు ఎట్లా పిల్లారా ఎలా భరిస్తారు ఈ కష్టాలు ఎట్లా అసలు ఇంత భయంకరంగా ఎట్లా జీవిస్తారో నాకు అర్థం కాలేదు పిల్లారా తానే వారితో యుద్ధము చేశాను ఒక దెయ్యం మనలోకి వచ్చిందంటే ఒక నాగు పాము అంటే పాములాగా తిరుగుతున్నారంటే ఎంత అవకాశం ఇస్తే సాతానికి ఎంత ఏడిపిస్తే యేసుప్రభు వారిని ఎంత ఏడిపిస్తే దయ్యాలు వచ్చినప్పుడు చూసి మనం చూసి మన స్వస్థపరచుకుంటాడు దేవుడు పిల్లారా భయంకరమైన నాకు నేను నేను ఫోన్లో విని నాకు ఆశ్చర్యం వేసిందండి వెంటనే ప్రార్థన చేశాను ఎప్పుడమ్మా యేసు రక్తం అనుకుంటా ఉండని చెప్పి చెప్తే మరి నిన్నే నిన్న ఈరోజు ప్రోగ్రాం నిన్న ఫోన్ చేశారు వాళ్ళు నాకు అయ్యా కొంచెం నెమ్మదిగా ఉంది కొద్దిగా నెమ్మది కాదండి కొద్దికి నెమ్మది కొద్దిగా సంతోషం కొద్దిగా కాదు పిల్లారా ఆ జీవితాల ఉద్దేశలు తస్తు బతకటం తస్తు ఇటుకంటే కాదు పిల్లారా ప్రభు చెప్తున్నాడు చూడండి ఇదిగో తానే వారితో యుద్ధము చేశాను యేసు మనతో నడవాలి మన హృదయంలో ఉండాలి మన పక్షాన యుద్ధం చేయాలి ఏసయ్యా నీ పక్షాన యుద్ధం చేయాలి నా పక్షాన యుద్ధం చేయాలి మనతో యుద్ధం చేయకూడదండి ఎందుకు చేశాడంటే వారు తిరుగుబాటు చేయగా ఈరోజు జీవితాల్లో కుటుంబాల్లో ఏ ఇంట్లో కష్టం ఉందో ఈ మాటలు వింటున్న ఏ జీవితాల్లో కష్టాలు ఉన్నాయో ఆలోచన చేయండి ఒకసారి నా ఆలోచన ఎందుకు నేను ఇట్లా ఈ కష్టాలు ఏమైనా తిరుగుబాటు చేశానా ఏమన్నా అని చెప్పని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు పిల్లలు ఎందుకంటే మనం మనం సరై మంచి మార్గలోకి వెళ్తే ప్రభు సంతోషమే కాబట్టి పిల్లరా భూమి మీద మనం సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభు మాట వినాల్సిందే ఖచ్చితంగా దేవుని మాట వినాల్సిందే పిల్లరా చూడండి ఇంకో మాట ఏఎస్కేల గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరు చదువుకుందాం ఏఎస్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరు చదువుకుందాం ఏ స్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరు చదువుకుందాం పిల్లారా నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఈరోజు పిల్లారా ఒకవేళ నేను నేను ఎవరు విమర్శించట్లేదు కానీ ఒకవేళ మన హృదయంలో చెడు చెడు ఏదన్న ఉంటే మన తలంపుల్లో ఆలోచన జీవితంలో కుటుంబంలో ఏ చెడు ఉన్నా ప్రభు మాట్లాడే మాటలు నేను మాట్లాడే కాదు పిల్లారా నన్ను చూడొద్దు ఏ చూడండి ప్రభు అంటున్నాడు నూతన హృదయం మీకు ఇస్తాను నూతన జీవితం మీకు ఇస్తాను నూతన తలంపులు ఇస్తాను రాతి గుండె అండి రాతి గుండె ఏసుప్రభు ఏడుస్తున్నా కూడా అర్థం కాదు సిలువలో మోస్తూ ఆ కష్టాలు పడుతుంటే బాధలు బాధపడుతున్నా కూడా జాలి కలగల ఇష్టాలు యూదా జనాంగానికి పిల్లారా ఈరోజు మనం మనం మన జీవితాల్లో కుటుంబాల గృహాల్లో దీవించిన దేవుడు కష్టపడుతుంటే ఏడుస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉంటాం పిల్లారా రా అందుకే రాత్రికుండా తీసేసి మాంసో హృదయాన్ని మీకు ఇస్తాను ఈ మధ్య ఒక యూత్ మీటింగ్కి వెళ్ళానండి అండి యవనస్తుల కూడికి వెళ్ళాను నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి నా దగ్గరికి కొర్ర వచ్చి గారు లవ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు పిచ్చి కోపం వచ్చిందండి జాగత్వం అండి లవ్ అంటే ఏంటి తెలుసా ప్రేమ అంటే జారత్వం పెళ్లిగా ముందు చేసేదాన్ని ప్రేమ జాగత్వం అండి అది జారత్వం చెప్పాను నేను జారత్వం చేస్తున్నాను జారత్వం అయ్యే అది పెళ్లిగా ముందు అది లవ్వో బోవో ఏదైనా సరే పాపం అది జాగత్వం చెప్పానండి యవనస్తులు ఎట్లా తేర అందరూ అంతేలేండి యవనస్తులే కాదు అందరు భయంకరమైన పరిశ్రమ ఈ రోజుల్లో పాపం పిల్లలు పాపం పాపం కష్టాల కారణం పాపం శోధనలకు కారణం పాపం అప్పుల కారణం పాపం 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 అందుకే అన్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన తలంపులు ఇస్తాను నూతన స్వభావం ఇస్తాను రాతిగుండె తీసేస్తాను రోజు వాగ్దానం పిల్లారా ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో దేవుడు కాదండి ఏసయ్యా ఆశమాష దేవుడు కాదు ఏసయ్యా రాతిగుండెని తీసేసి నుండి మాంసపు గుండెని ఇస్తాడు ఈ రోజు పిల్లారా మాంస హృదయాన్ని ఇస్తాడు ఈరోజు ఆ మాంసం గుండె హృదయ ఆ మాంస హృదయాన్ని పొందుకున్న మన జీవితాల్లో ప్రభుత్వం ఆశీర్వాదం ఏంది తెలుసా ప్రభుత్వం ఆశీర్వాదం తెలుసా ఒక మాట చూడండి ఆది కారణము పదమూడవ అధ్యాయము ఆది కారణం పదమూడవ అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం పిల్లరా ఆది కారణం పదమూడు రెండు పదమూడు రెండు చదువుకుందాం అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడైను ఇది జీవితం అంటే ఫస్తు బతకూడదండి అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడు అయి ఉండేను బహుధనవంతుడు ఆ జీవితాలు కోరుకుందాం పిల్లారా మోసంతో కష్టాలతో కన్నీళ్లతో ఏదో ఏదో చేద్దామని చెప్పి అని బతికే జీవితాలు ప్రభు కోరుకోవట్లేము మన నుంచి మనం కూడా కోరుకోం మనం కూడా కోరుకోవట్లేదు అబ్రహాము వెండి బంగారం పశువులతో బహుధనవంతుడు అయ్యి ఉండేను అబ్రహాము జీవితాలు లాంటి జీవితాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి పిల్లరా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఆశపడితే రాదండి ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశపడితే రాదు అబ్రహాము జీవితంలో చాలా ఉన్నాయి సంఘటనలు ఒక మూడు చూపిస్తాను మీకు నేను ఒక మూడు చూపిస్తా ప్రభు అంటున్నాడు ఇదిగో భయంకరమైన హృదయాలు కలిగి ఉన్నారు మనుషులు వాళ్ళ ఆ హృదయాలు చూసి సంతాపం పొందాడు దేవుడు అంటండి అందుకే మన యశ్వ మనతో మాట్లాడాడు కదా వారు తిరుగుబాటు చేశారు కాబట్టి ఆత్మదేవుని దుఃఖిం దుఃఖింప చేశారు కాబట్టి దేవుడు మనకు విరోధి అయ్యాడు ఈరోజు యుద్ధం చేస్తున్నాడు దేవుడు పిల్లారా యుద్ధం చేస్తే ఈ ప్రభు మనతో యుద్ధం చేస్తే ఎవరు చేయగలరు యుద్ధం ప్రభుతోటి కాబట్టే సాతానుడు ఆడుకుంటున్నాడు కుటుంబాన్ని సాతానుడు కుటుంబాల కుటుంబాలని పతనం చేస్తాడు జీవితాలని పతనం చేస్తాడు పిల్లారా కానీ అబ్రహాము మన ముందున్నాడు విశ్వాసులకు తండ్రి విశ్వాసులు మనకు తండ్రి పిల్లారా ప్రభు ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకి అబ్రహాము వెండి బంగారంతో నింపబడిపోయాడు దేవుడిచ్చిన ఆశీర్వాదం అది రెండు రెండు మూడు చూపిస్తాను చూడండి ఎందుకు దీవించాడు అబ్రహాముని ఎందుకు దీవించాడు మొట్టమొదటగా ఆది కాన్నం పన్నెండు నాలుగు చదువుకుందాం ఆది కాన్నం పన్నెండు నాలుగు యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను తెలిసిన విషయాలే తెలిసి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో సండే స్కూల్లో యూత్ మీటింగ్లో విశ్వాసాలు చర్చలు చదివి 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 పొందుకోలేకపోతున్నాం సండే స్కూల్ కథలు ఇవన్నీ యవనస్తుల కథలు విశ్వ గారు చెప్పి 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 బాగా తెలుసు కానీ అవి పొందుకోలేకపోతున్నాం అబ్రహాము దేవంత చెప్పిన ప్రకారం వెళ్ళాను అబ్రహమా లేచిరా అంటే మారు మాట్లాడేదండి ఈరోజు మనం కూడా మారు మాట్లాడకూడదు మారు మాట్లాడకూడదు మీరు ఏ చర్చికి వెళ్తారో ఏ చర్చి వెళ్తున్నారో ఆ చర్చి పాస్టర్ గారి ద్వారా దేవుడు ఏం చెబితే అది చేయండి అంతే చేస్తే ఆశీర్వాదం పక్క చర్చి పాస్టర్ కాదండి మీ మీరు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చి పాస్టర్ గారు ఏం చెబితే గుంట దూకమంటే గుంట దూకండి అవి అబ్రహం చేసింది అదే అందరూ వదులుకొని బంధువులు మొత్తాన్ని వదులుకొని వచ్చాడు పిల్ల కారణం దేవుడు చెప్పాడు అంతే ఈరోజు దేవుడు ఏం చెప్పాడు అది చేయాల్సిందే అది చేస్తేనే ఆస్వాదం పిల్లారా మొట్టమొదటి మొట్టమొదటి ఆస్వాదం దేవుడు చెప్పింది చెప్పినట్టు అబ్రహాము చేశాడు రెండోది రెండో మాట చూడండి ఆది కారణము పన్నెండు ఎనిమిది చదువుకుందాం పన్నెండు ఎనిమిది అక్కడ నుండి అతడు బయలుదేరి బేతరకు తూర్పునున్న కొండకు చేరి పడమట్టునున్న బేతురునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యహోవాకు వాకు కట్టి ఇహో నామమున ప్రార్థన చేశాను రెండోది అబ్రహాం మంచి లక్షణం రెండోది ప్రార్థన పరుడు అండి మంచి ప్రార్థన పరుడు తెలుసు మనకి లో లోతు విషయంలో చేసిన ఆ కార్యం ఆ ప్రార్థన ఆ ప్రార్థన అబ్రహం మంచి ప్రార్థన పరుడు ప్రార్థన చేశాను ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టే దీవించేశాడు దేవుడు పిలిస్తే వచ్చాడు ప్రార్థనా పరుడయ్యాడు ఈరోజు మన జీవితాల్లో కుటుంబాల గృహాల్లో ప్రార్థన లేకుండా వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి వ్యక్తిగత ప్రార్థన కనీసం రోజుకి గంట రోజు గంట కుటుంబ ప్రార్థన రోజుకి రెండు మూడు గంటలు చర్చిలో ప్రార్థన సంఘ ప్రార్థన ఈ మూడు ప్రార్థనలు ఉన్న ప్రతి కుటుంబం వెండి బంగారంతో నింపేస్తాడు దేవుడు పిల్లారా నింపేస్తాడు దేవుడు నింపేస్తాడు బైబిల్ చెప్తుంది నన్ను నమ్మొద్దండి ఎవరు ఎవరు నమ్మొద్దండి ఎవరిన ఏ సైడ్ నమ్మండి ఏ సైడ్ నమ్మండి ఎవరు నమ్మ సంవత్సరాల ఎవరిని నమ్మొద్దు ఏ సైడ్ నమ్మండి ఆయన మాటలు నమ్మండి ఆయన మాటలు నమ్మండి అబ్రహం మంచి ప్రార్థన పరుడు మూడోది పదిహేను ఆరు చూడండి ఆది కాండము పదిహేను ఆరు చదువుకుందాం అతడు యుహోవాన్ని నమ్మేను ఆయన అది అతను నీతిగా ఏం దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడంతే అబ్రహాం అదే చెప్తుంది మనుషుని నన్ను కూడా నమ్మొద్దండి ఎవరిని నమ్మాల్సిన అవసరంలా మీ చేతిలో బైబిల్ ఉన్నాయి చదవండి చదివి అది నమ్మండి ఆ మాట నమ్మండి ఏ నమ్మండి బైబిల్ ఏం చెప్పాడో అది చేయండి అది చేద్దాం అబ్రహాము చేశాడు పిల్లరా అబ్రహా యహోవాను నమ్మను క్రిటికల్ పొజిషన్లో మామూలు పొజిషన్ కాదు భయంకరమైన పొజిషన్లో నమ్మాడు దేవుడు దేవుడిని అబ్రహాం పిల్లారా కాబట్టి బహుధనవంతుడు అయిపోయాడు ఈ రోజుల్లో భయంకరమైన తినటానికి లేకుండా ఉన్నాయి యేసు ప్రభు నమ్మిన కుటుంబాల పిల్లారా పేదోళ్ళు ఎవరంటే క్రైస్తవులే ఆత్మీయ పేదరికం శారీర అన్ని పేదలు అన్ని ఇళ్ళే అసలు ఎలా ఉండాలి క్రైస్తవ కుటుంబం అంటే లాగా ఉండాలి ప్రతి కుటుంబం రెండు మూడు కుటుంబాలు ప్రతి కుటుంబం అబ్రహాం కుటుంబంలా ఎందుకు ఉండలేదంటే అబ్రహాం చేశాడు చేట్లా అబ్రాహం పిలిస్తే వచ్చాడు ప్రార్థనాపరుడు నమ్మాడు దేవుణ్ణి ఏసై మాటలు నమ్మాడండి ఏసై మాటలు నమ్మాడు మూడో చూడండి భయం ఇది ఇంకా చాలా తెలిసిన విషయమే ఇరవై రెండు రెండో చట్ట చదువుకుందాం ఇరవై రెండు రెండు అప్పుడు అప్పుడు ఆయన నీ ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాగుని తీసుకొని మొరే దేశం అక్కడ వెళ్ళి నేను నీతో చెప్పు పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అర్పించమని చెప్పాను అసలు ఈ ఈ సంఘటన ఎవరు జరగదేమో భూమి మీద ఇస్సాకు జరిగింది ఏసైకి జరిగింది అవును పిల్లారా దేవుడు అబ్రహంతో మాట్లాడతా తీసురా నీ కొడుకున్న బలి అంటే మారు మాట్లాడలేదండి మారు మాట్లాడలేదు సంతోష పెట్టాడు అబ్రహం ఈరోజు మనం కూడా ఏసైని సంతోష పెడితేనే ఆశీర్వాదం పిచ్చి ప్రార్థనలు సరదా ప్రార్థనలు సరదాగా చర్చికి వెళ్ళటం సరదాగా యూతిబిడ్డికి వెళ్ళటం ఎన్ని శాపాలు తెస్తాయి శాప వారి ప్రార్థన వల్ల పాపమాయను సా కీర్తన ఉంటుందండి మనం చేసే ప్రార్థన మన పాపమైపోద్ది అంట జాగ్రత్తగా జాగ్రత్తగా పిల్లలు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అబ్రహాం కుటుంబంలాగా ఉండాలి ప్రభు నేను ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకోండి పిల్లలు అబ్రహాం కుటుంబంలాగా అబ్రహాం వెండి బంగారంతో నింపబడ్డాడు దేవుని ద్వారా కారణం నాలుగే నాలుగు అంశాలు చాలా ఉన్నాయి పిల్లలు కానీ నాలుగు ముఖ్యమైన నాలుగు అంశాలు ఈరోజు ఆత్మీయుడు నా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పిచ్చి బతుకులు బతుకొద్దండి సరదా బతుకులు బతకొద్దు బతుకుద్దాం ఘనంగా బతుకు అబ్రహాంలాగా బతుకుదాం ఇస్సాకు యాకోబులా యాకోబులాగా ఏసోబులాగా దావిధలాగా బతుకుదాం పిల్లారా అలాగే జీవించకూడదు మన ప్రభు మనకి దయచేయని ఈ మాటల దేవుడు దీవించి ఆస్వదించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా చిన్న ప్రార్థన చేసుకుందాం కన్నతండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా మా హృదయం మోసం మా తలంపులు చెడు అసలు మా సమస్తం పాపమే ప్రభా జన్మ పాపం కర్మ పాపం అయితే ప్రభా పరిమణ వాసనగా చేశారు మమ్మల్ని ఇంపైన సువాసనగా చేశారు నాన్న అయ్యా మమ్మల్ని ఆస్వాదించారు దేవా నూతన హృదయాలు మాకిచ్చారు నూతన స్వభావం మాకిచ్చారు పాపాన్ని తీసివేశారయ్యా అబ్రహము లాగా మమ్మల్ని ఆస్వాదించారు అబ్రహం ఏం చేశాడో అలాగూ చేసే భాగ్యమా దయచేసేందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రప ఈ సమయంలో ఎంతమంది ఈ మాటలు వింటున్నారు అనారోగ్యం ఉందా ఎటువంటి ఉన్న తీసివేసారు నాన్న మీకు సమస్తము సాధ్యమే అయ్యా కార్యము చేసేందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసవి తన నామమున వేడుకొని ప్రార్థించి ఇప్పుడే పొందుకొని మీ నామమును గణపరశురాము తండ్రి ఆమెన్ దేవుని దీవెనలో ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనలో ఉండి మనల్ని కాపాడుతూ నడిపించును నడిపించునుగాక ఆమెన్